అత్యున్నత నాణ్యత గల అద్భుత స్వర్ణ ప్రపంచం మీరాక కోసం వేచి ఉన్నది ఒంగోల్లోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం వారి ఆర్టిస్ట్రీ షో. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరగబోయే బ్రహ్మాండమైన ఆర్టిస్ట్రీ షోకు విచ్చేయండి. వివాహ ఆభరణాల నుండి వినూత్నమైన లైట్ వెయిట్ డిజైన్ల వరకు అందరికీ అందుబాటు ధరల్లో మనసును దోచే మాయా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. మన కనకారావు గారు కానీ అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, కపిల్ భాషా గారు, ధర్మా గారు, వదులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు కనకారావు గారు, అదేవిధంగా కుమార్ గారు, అనిల్ గారు, శివప్రసాద్ గారు, రమేష్ గారు, బాబురావు గారు, వెంకయ్య గారు, రాజేష్ గారు, కొల్లపత్తి అనిల్ గారు, ప్రదీప్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరి పేరు చదవలేదనుకోవద్దు. అందరం కూడా మనం కుటుంబ సభ్యులుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజుల్లో పరిస్థితుల్లో ముస్లింస్ రంజాన్ వచ్చినప్పుడు ప్రతి పేదవాళ్ళు కూడా తృప్తిగా పండగ చేసుకోవాలి, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రోజు రంజాన్ తోహఫా కింద అందరికి కూడా 101 ప్రతి ఇంటికి కూడా ఆ రోజు 101 జరిగింది. ఆ రోజుల్లో ఈరోజు 4 సంవత్సరాలు అయిపోయింది. ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయన్నది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఆ రోజు సంక్రాంతి వచ్చినప్పుడు హిందువులకి సంక్రాంతి కింద వాళ్ళకి ఇవ్వటం, అదేవిధంగా మన ఎస్సీలు మన క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ తర్వాత కూడా ఆ రోజు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు పండుగ సంతోషంగా చేసుకోవాలని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మన ప్రభుత్వంలో మైనార్టీస్కి అనేక కార్యక్రమాలు చేశాం. నేను పోయినప్పుడల్లా చెప్తున్నా, మత పెద్దలు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరుకి మాయమాటలు చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఎదురులేదు. మేమున్నంత కాలం కూడా మైనార్టీకి సంబంధించిన అందరూ కూడా ఏదిగా ఆ రోజు మట్టిలో కూర్చుంటుండే దాన్ని అంతా కూడా మనం కంప్లీట్ చేశాం, కబరస్థాలు చేశాం. అదేవిధంగా మీ అందరూ కూడా పేదవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలని ఆ రోజు మనకి చాలా తన ఆ రోజు పట్టం చేశాం. అదేవిధంగా మన ప్రభుత్వంలో దుల్ఫాన్ పథకం ఇచ్చాం, ఉద్యోగ యూనివర్సిటీ ఇచ్చాం. అదేవిధంగా ఈ రోజుండే ఏదైతే హజ్ యాత్ర ఉందో దానికి కూడా మనం వ్యక్తిగతంగా ఎవరైతే పోతారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత లోన్లు, విదేశీ విద్య, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మైనార్టీస్ మన ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేశాం. మన టౌన్లో కూడా మైనార్టీకి సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, వాళ్ళకు కావాల్సిన మసీదులకు సంబంధించినటువంటి అవి కూడా కార్యక్రమాలు చేశాం, ఈలుగా చేశాం, షాదీఖానా చేశాం. షాదీఖానా ఈ రోజు కూడా మీరు నడుపుకోలేకపోతున్నారు, 4 ఏళ్ళు అయితే మాయమాట చెప్తా ఉన్నాడు. ఈరోజు మొన్న కూడా నేను గమనించా, మొన్న మాట్లాడుతూ ఆయన ఏం చేశాడు, అభివృద్ధి ఏం చేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రోడ్డు మీద రోడ్డు వేశారు, అది తప్పితే అభివృద్ధి ఏం కనపడిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి బాగా పిచ్చి పైకి పోయింది, ఇంకా అసలు అతను అట్లా ఏంటంటే కళ్ళు కనపట్లా. నువ్వు 4 ఏళ్ళు ఉన్నావు, నువ్వు ప్రభుత్వం వచ్చింది, ఒకసారి మంత్రి చేస్తున్నావు, మంత్రిగా అయిపోయి మంత్రి కూడా పీకేయటం జరిగింది, నువ్వు ఏం చేసావనేది నువ్వు చెప్పుకోవాలి. అంతేగాని రోడ్డు మీద రోడ్డు ఇంకంతా జరగలేదని చెప్పి అంటే, నేను ఈరోజు నువ్వు 6 రోడ్లు వేస్తూ ఉండవు, ఏం జరుగుతుంది రోడ్డు మీద రోడ్డు నువ్వు చేయట్లేదా, నువ్వు ఎందుకు వేస్తున్నావు, అన్ని మాటలు మాట్లాడినవి అవన్నీ కూడా తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు పక్కన రోడ్డు చెప్పారని మాట్లాడాలి కాదు. ఈరోజు ఈ రోడ్డు ఆ రోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 120 రోడ్లు ఈ రోడ్డు వేసాం, ఈరోజు రోడ్డుకు డిస్టర్బ్ లేకుండా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఈ ప్రాంతం అంతా కూడా అన్ని 5.5 కోట్లు ఆ రోజుల్లో ఈ డివిజన్కి ఖర్చు పెట్టాం. ఈ డివిజన్కి ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు ఈరోజు ఈరోజు చూద్దాం. ఈరోజు రోడ్లో నిలబడుతున్నామంటే ఈరోజు ఇంత పెద్ద రోడ్లు మనం చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు నిలబడ్డాం. ఈ 4 ఏళ్ళలో ఈ డివిజన్కి ఏం చేసావు నువ్వు అది చెప్పాలి, ఎంతమందికి ఉపయోగపడ్డావు అది చెప్పాల్సిన అవసరాలు నేను చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికైనా వేగంగా మాట్లాడితే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీ అవినీతి డబ్బుతోటి ఇష్టారాజ్యంగా చేయాలంటే కూడా ఎవరు కూడా దాన్ని చూసే పరిస్థితిలో లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి
తెలిసింది ఏమనేది నాలుగేళ్లలో నువ్వు చెప్పుకో, తప్పలేదు. మేము చేసిన ఐదేళ్లలో మేమేం చేసాము అనేది కూడా ఈరోజు ప్రజలందరికీ పూర్తిగా తెలుసు అనేది కూడా ఈ మీడియా ద్వారా కూడా నీకు తెలియజేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏదైనా ఇక్కడ ఉండే డివిజన్లో పేదవాళ్ళు, ముస్లిమ్స్ కానీ అదేవిధంగా ఎస్సీస్ కానీ ఇక్కడ ఉండే అదర్ కమ్యూనిటీస్ కానీ అందరూ కూడా పేదవాళ్ళు, డైలీ పని చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా మొదటిగా ఇక్కడ చలిమందిరం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తాగేదానికి మంచినీళ్ళు పెట్టడం, ఈరోజు ముస్లిమ్స్ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పంజాంతో పెట్టడం, ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన ఈ కమిటీ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళలు కూడా అందరూ కూడా మీరు కూడా పూర్తిగా మన ఇక్కడికి చలివేంద్రం మరియు ముస్లిం సోదరునికి రంజాన్ సందర్భంగా సోదరి మనకి రంజాన్ తోఫ ఉండడానికి ఇచ్చేసిన మన ప్రీతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బామచంద్ర మార్గం గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ రోజుకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన డివిజన్ అధ్యక్షులు కనకారావుకి మరియు ఇతర తెలుగుదేశం పార్టీ డివిజన్ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మరి గత మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక 37 డివిజన్ సంబంధించి కేవలం 37 డివిజన్ సంబంధించి దాదాపు 5.5 కోట్లతో మన ప్రీతమ నాయకులు దానితల జనార్దన్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారు. దానికి తార్కాణ మనం నుంచిన రోడ్డు, ఈ రోడ్డు అంతకుముందు 35 అడుగుల రోడ్డుగా ఉండేది, చుట్టూ అటు ఇటు రోడ్డు రాళ్ళని బయటకు వచ్చి చాలా ఇదిగా ఉండేది. మన ప్రీతమ నాయకులు దానితల జనార్దన్ గారు చొరవతో ఈ రోడ్డును 120 అడుగులు రోడ్డు చేశారు. ఈ రోజున ఒక టైంలో ఈ ప్రాంతం అంతా కొద్దిగా ఇబ్బందికరమైన ప్రాంతంగా ఉండేది, ఇప్పుడు 2 ఏళ్ళకి ఇదొక షార్ట్ రూట్ లాగా హ్యాపీగా ఇటు రావటం, ఈ రోడ్ నుంచి పక్క వెళ్ళటం ఇదే మంచి ప్రదేశంగా తయారైంది. ఇకపోతే ఈ డివిజన్ సంబంధించి అక్కడ మన క్రిస్టియన్ సోదరులకి శ్మశానం కూడా పెద్దలు చేయించారు. అలాగే అంబేద్కర్ ఆడిటోరియంగా ఈ పాలకులు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది డివిజన్ సంబంధించి ఈ రోజు డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకారావు గారిని మాట్లాడుతున్నారు. దీజా గారికి శుభాభినందనలు. దాదాపుగా మన డివిజన్లో 5.80 కోట్ల పెట్టి వర్కులు చేసాం. ఈ రోడ్ లైటింగ్ కానీ ఎక్కడా లేని విధంగా ఆరవ క్షేత్రం కట్టించాం ఒంగోళ్ళ దళితులకి. కమ్యూనిటీలు 20-25 లక్షలు పెట్టి కమ్యూనిటీలు కట్టించాడు అన్న జనార్దన ఆధ్వర్యంలో. ఈ రోడ్డు చిన్న రోడ్డుగా ఉండేదాన్ని దాదాపుగా 108 అడుగులతోటి అన్న ఆధ్వర్యంలోనే మేమందరం వేపించడం జరిగింది. గతంలో హౌసింగ్ లోన్లు అయితే 147 హౌసింగ్ లోన్లు ఇప్పించాం మన డివిజన్ వరకు గతంలో అన్న ఆధ్వర్యంలో. ఇంకా చాలా కార్యక్రమాలు చేసాము, చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ నెక్స్ట్ మీటింగ్లో చెప్పగలము. ఈ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రియతమ మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు నక్కల కనకారావు గారికి, కొటా నాగేశ్వరరావు గారికి వేదిక అలంకరించిన ఐదులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా రంజాన్ పండుగ ముస్లిం సందర్భ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో రంజాన్ పండుగ ఒకటి. పేదవాళ్ళు కూడా ఈ పండుగను ఆనందంతో జరుపుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన కనకారావు గారు ఈరోజు మీ అందరికీ రంజాన్ తోఫాను అందించడం జరుగుతుంది. దీంట్లో సేమియాలు, నూనె మరియు పంచదార అన్ని మెటీరియల్తో కూడిన ఒక సంచిని ముస్లిం సోదరుల కోసం పంపిణీ చేస్తున్నాం. మన అందరికీ రావు గారికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ప్రీతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావు గారికి, నగర పార్టీ అధ్యక్షులు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని దామచర్ల జనార్దన్ రావు గారి చతుర్థంగా ప్రారంభించడం ఇంకా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి, గతంలో దామచర్ల జనార్దన్ రావు గారు ఉన్నప్పుడు ఒంగోలు నగరం అభివృద్ధి ఎలా ఉంది, ఈ 4 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది కూడా మీ అందరూ కూడా బేరీజు వేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక్క మీ డివిజన్లోనే దాదాపు 5.80 కోట్ల పనులు చేయటం అంటే ఒకసారి ఆలోచించండి. ఈ 4 ఏళ్లలో నగరం మొత్తం కూడా 5 కోట్ల 80 లక్షల పని జరగలేదు అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
అట్లాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, పార్కులు డెవలప్ చేయటం కానీ, డివైడర్లు ఏర్పాటు చేయటం కానీ, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయటం కానీ, అసలు నగరంలో ఎమ్మెల్యే కాగానే దంపచారి జనార్దన్ గారు మొట్టమొదట డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయటం జరిగింది. ఈ విధంగా ఒంగోలు నగరం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒంగోలు అభివృద్ధికి పాటుపడటం జరిగింది. అట్లాగే ముస్లిం సోదరుల కోసం కూడా అనేక కార్యక్రమాలు, ఖబర్స్థాన్ కానీ, తర్వాత ఈద్గా కానీ, ఇవన్నీ కూడా ఒంగోలు నగరంలో అభివృద్ధి చేయటమే కాకుండా పాత మార్కెట్ దగ్గర షాదిఖానా నిర్మాణం కూడా చేయటం జరిగింది. ఈ విధంగా ముస్లిం సోదరులకి ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొని చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువ అవుతా ఉన్నాయి, చలికేంద్రం ఒక కార్యక్రమం పెట్టుకోవడం